స్టూడియోలో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు సిపిఎస్ విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా గతంలో చాలా మెరుపు సమ్మెలు జరిగాయి ధర్నాలు జరిగాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించినటువంటి పరిస్థితి తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించబోతున్నారు మీరు దీని మీద ఎలా అర్థం చేసుకుంటారు దీని మీద డిమాండ్ ఏంటి చెప్పండి ప్రధానంగా మొదటిగా సార్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేటటువంటిది రెండు వేల నాలుగులో దేశంలో పిఎఫ్ఆర్డిఏ చట్టం ద్వారా మనకు ప్రవేశపెట్టబడినటువంటి అంశం అదేవిధంగా రాష్ట్రాలను ఒక మార్కెటింగ్ చేస్తూ ఆ సంస్థ అనేటటువంటిది అన్ని రాష్ట్రాలను కూడా తన లోపలికి ఎరవేస్తూ దాదాపు ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని చొప్పింపచేసినటువంటి అటోనామస్ బాడీ ఎన్ఎస్డిఎల్ దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ అటోనామస్ బాడీలో ఉన్నటువంటి ఉద్యోగులైనా కానీ వారి యొక్క కంట్రిబ్యూషన్ పది శాతం చెల్లిస్తూ అదేవిధంగా ప్రభుత్వం యొక్క గ్రాంట్ కూడా ఒక పది శాతం చెల్లిస్తూ ఆ మొత్తాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టి ఆ పెట్టుబడుల పైన వచ్చేటటువంటి ఆదాయాన్ని నేడు ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అంటే వారి యొక్క పెన్షన్ అనేటటువంటిది ఈ మార్కెట్ పైన ఆధారపడడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం దీంతోపాటు ఈ ఏవైతే ఉద్యోగులకు అంతకుముందు ఉన్నటువంటి గ్రాట్యుటీ అయినా కానీ ఫ్యామిలీ పెన్షన్ అయినా కానీ ఎన్కాష్మెంట్ లీవ్ అయినా కానీ మెడికల్ ఫెసిలిటీ అయినా కానీ ఇలాంటి సదుపాయాలు ఎక్కడ కూడా కల్పించబడలేదు దీనివల్ల ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక భద్రత అనేటటువంటిది చాలా లోపించబడింది తద్వారా ఉద్యోగులందరూ కూడా సమాయత్తమై ఈ ఏదై ఏదైతే ఉందో నూతన పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానమే మాకు మేలు అనేటటువంటి సంఘటితంగా కూడా అందరూ కోరుకుంటున్నారు నేడు అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ఇటీవల ఈ చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించబడ్డాయి ఇప్పుడు ఆరో రాష్ట్రంగా కూడా మన తెలంగాణ కావాలని మనం కోరుకుంటూ నేడు చలో హైదరాబాద్ అనేటటువంటి పేరుతో మన యొక్క ఐక్యతను చాటకు హైదరాబాద్లో నిర్వహించబోతుంది అంటే అసెంబ్లీలో కూడా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు మేము ఉద్యోగుల పక్షాన్ని ఉన్నాము ఉద్యోగుల కోసం చాలా చేశాము బాగా పనిచేయండి కొత్త రాష్ట్రం అని చెప్పారు మరి ఎందుకు ఈ గవర్నమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది అంటే సార్ ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేటటువంటి ప్రవేశపెట్టిబడినప్పటి నుంచి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు మొదటిసారిగా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన అందరి యొక్క ఆశా జ్యోతి తెలంగాణ ఉద్యమ పిత తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన మోసుకొని అందరికీ తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఘనత కలిగినటువంటి మన కేసీఆర్ గారు మా యొక్క అంశం పట్ల దాన్ని తను స్టడీ చేస్తూ ఒక మాట కూడా అన్నారు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ మేము ఈ అంశాన్ని ఉద్యోగులు అడిగేది జీవిత భద్రత కోసం ఈ జీవిత భద్రతను మేము ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తామనేటటువంటి ఒక సానుకూల దృక్పథాన్ని వెలు వెలుపరచడం అనేటటువంటిది మాకి సీఎం వారు చేస్తారు వెళ్ళే ఎన్నికల లోపే మా యొక్క విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం శ్రీకాంత్ గారు సార్ చెప్పండి సార్ చెప్పింది కూడా విన్నారు అంతిమంగా ఉద్యోగులకు మేలు జరగాలి అంటే పాలన కరెక్ట్గా గాడిలో పడాలన్నా లేదంటే ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగ్గా వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులే చాలా కీలకం అలాంటి కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అడుగడుగున ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఎట్లా దీన్ని మీరు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే పెన్షన్ అనేటటువంటిది ఏదైతే మా యొక్క అమౌంట్ను షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఎస్ ఉద్యోగి తను డ్యూటీ చేసుకోవాలా తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ నిర్వహించాలా లేకపోతే తన యొక్క పెన్షన్ ఏ విధంగా మారిపోతుంది అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను సార్ యుఎస్లో జరిగినటువంటి ఒక సంఘటన రెండు వేల పద్దెనిమిది లోపల అప్పుడు మార్కెట్ మొత్తం పడిపోయినప్పుడు అక్కడ రిటైర్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎన్ఏవి నెస్ నెట్ అసెట్ వాల్యూ ఏ విధంగా ఉందో దాని ప్రకారమే ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా మార్కెట్ పైన బేస్డ్ చేసినప్పుడల్లా కూడా ఉద్యోగులకు సంబంధించి అంటే నాకు పెన్షన్ లేదు నేను ఇంకా వేరే ఇతర వాటికి వెళ్ళిపోవాలి అంటే ఒక రకమైనటువంటి అవినీతి చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మన యొక్క భారతదేశానికి అత్యధికంగా యువ సంపద కలిగినటువంటి దేశం మన భారతదేశం ఈ యువ సంపద లోపల వలస అనేటటువంటిది కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక భద్రత ఒక సెక్యూరిటీ ఉందనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఉద్యోగంలో యువత అనేటటువంటి జాయిన్ కావడం జరుగుతుంది ఆ యువత ఎప్పుడైతే నా నాకు ఈ సెక్యూరిటీ అనేటటువంటి లైఫ్ సెక్యూరిటీ అనేటటువంటి లేదు అని అనుకున్నప్పుడు తను విదేశాల్లో ఇంకా ఇతరత్ర వాటి వైపుకు మగ్గు చూపడానికి అంటే ఒక మేధో వలస అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మేము ముందు వస్తున్నాం అంటే ఆనాడు తీసుకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఆ రోజు తీసుకోవడం జరిగింది ఆ సిపిఎస్ రద్దుకు కారణం ఏంటి అది ఆ రోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతుందో ఆ రోజు వద్దనుకోవడానికి కారణం ఏంది సిపిఎస్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంది సరే ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆర్థిక సంస్థ సంస్కరణలు అనేటటువంటి ఇంప్లిమెంట్ కాలేదు ఎస్ ఎప్పుడైతే అంటే ఉదాహరణకు సార్ ఇప్పుడు మనము రెండు వేల నాలుగులో మన దగ్గర ప్రవేశపెట్టబడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదివేల కోట్లుగా ఉన్నటువంటి బడ్జెట్ నేడు అదే ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి తీసుకున్నట్లయితే దాదాపు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఎస్ అంటే ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణల కంటే ముందు ఉన్న బడ్జెట్ లోపల మా యొక్క ఈ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే ఇప్పుడు ఆ సంస్కరణలు పెరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగింది జిఎస్టి రూపంలో అనేక పన్నుల రూపంలో ఆదాయాలు పెరిగాయి అంటే ఇంకొకటి ఏ విధంగా ఈ ఈ విధానాన్ని ప్రవేశపెట్టబడినప్పుడు ఏమన్నారంటే పది సంవత్సరాలు దీన్ని అబ్జర్వేషన్లో పెడదామని అన్నారు అంటే దానికి సంబంధించినటువంటి లోపాలను ఎక్కడ కూడా పరిష్కార దిశగా ఆలోచించలేదు రెండు వేల మూడులో ఒక తీర్మాన తీర్మానం ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఈపిఎఫ్ఆర్డిఏ ఒక ఎగ్జిక్యూటివ్ పేపర్ అనేటటువంటిది రెండు వేల పద్నాలుగులో చట్ట రూపం దాల్చింది అంటే పది సంవత్సరాలు కూడా చట్ట రూపం దాల్చకుండానే ఉద్యోగుల పైన అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వం నుంచి ను సేకరించడం అనేటటువంటిది జరిగింది సార్ మీరు ఎట్లా చెప్తారు సార్ శ్రీకాంత్ గారు అంటే చెప్పింది విన్నారు విన్నారుబాబు గారు సార్ అయితే మనది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుంచి మన యొక్క కంట్రిబ్యూషన్ అంటే అటు ప్రభుత్వ ఉద్యోగులది అటు ప్రభుత్వం అనేది పది శాతం పది శాతం కలుపుకొని దాదాపు పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉంది ఓకే అంటే ఇప్పటికిప్పుడు మన యొక్క పాత పెన్షన్ విధానాన్ని రద్దు అమలుపరిచినట్లయితే అదే ఏదైతే సిపిఎస్ విధానాన్ని మనం ఒకవేళ రద్దుపరుచుకున్నట్లయితే అంటే మా యొక్క అమౌంట్ మేము ఇప్పుడు వెంబడే మా యొక్క ప్రభుత్వం నుంచి మాకు కావాలని మేము కోరుకోవట్లేదు ఓకే వీటిని ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలకు ఇంకా ప్రభుత్వం ఉపయోగించినట్లయితే దానికి కూడా మేము సంసిద్ధులుగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క మన స్టూడియో ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్ అది కాకుండా ఈ యొక్క ఇంకోటి ప్రతి సంవత్సరం కూడా దాదాపు నాలుగు వందల కోట్ల పైగా రూపాయలు అనేటటువంటిది మన యొక్క ఉద్యోగులది అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా మార్కెట్లోకి పెట్టుబడులుగా పోతుంది ఓకే అంటే దీన్ని కూడా అతి తొందరగా అంటే గౌరవనీయులైనటువంటి ఆర్థిక వర్యులు దీనిపైన సమీక్ష జరిపి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అతి త్వరలో అంటే మా యొక్క కంట్రిబ్యూషన్ను నిలుపుదల చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే అమ అమలు చేయాలని కోరుతున్నామో దానికి సంబంధించినటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని నుంచి రాష్ట్రాలు ఏ విధంగా ఎగ్జిట్ కావాలనేటటువంటిది విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చింపజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఎడిది ఎట్ ది సేమ్ టైం సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలైనా కానీ తర్వాత పెన్షన్లైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం ఓకే అంటే అలాంటి ఒక అధికారాన్ని నేడు ఈ పిఎఫ్ఆర్డిఏ చట్టం అనేటటువంటిది తన ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి రైట్ను తను తీసుకున్నది ఎస్ ఆ యొక్క హక్కును మళ్ళీ మన యొక్క సాధించుకోవాలనేటటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం ఉంచుతున్నాను సార్ వాస్తవానికి నిజంగానే ఎందుకంటే వృద్ధాప్యంలో అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా కూడా హెల్త్ సరిగ్గా బాగుండాలని లేదంటే టైంకు ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు ఎంతో కొత్త అమౌంట్ రావడం వల్ల వాళ్ళు జీవితానికి ఒక భద్రత ఉంటుంది అనేది కూడా అందరూ ఊహిస్తారు కానీ దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి అంటే ఈ మెడ మీద కత్తిగా ఇది పరిణమించిందని అనుకోవచ్చా అంటే ఈ నిర్ణయం ఈ గతంలో యూపీఐ తీసుకున్నటువంటి పిఎఫ్ఆర్డిఏ ఏదైతే ఆర్డినెన్స్ ఉందో యాక్చువల్గా సార్ వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా పది సంవత్సరాల తర్వాత ఒక సమీక్ష చేయమని చెప్పారు ఎస్ ఆ సమీక్ష అనేటటువంటిది లేకుండానే డైరెక్ట్ చట్టం చేయడం జరిగింది అంటే దానిపైన ఉన్నటువంటి లోపాలను ఒక రివైజ్ చేయడం అలాంటిది ఏం లేదు ఇప్పుడు మా ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగుల యొక్క యూనిటీ అనేటటువంటిది చేయడం మూలాన ఇటీవల కేంద్ర ఆర్థిక వర్యులు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఒక స్టాండింగ్ కమిటీ అనేటటువంటిది ప్రకటించడం జరిగింది ఆ కమిటీ కూడా ఒక రకమైనది అంటే ఆ కమిటీలో ఇటీవల కొన్ని లీకేజీలు రావడం దాని దానికి సంబంధించినటువంటి ఏమంటున్నారంటే ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ను ఇస్తూ వాళ్ళు ఏదో అష్యూడ్ ఇచ్చేటటువంటి పెన్షన్ ఇస్తామనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అనేటటువంటి విషయం మాకు తెలిసినటువంటిది అంటే పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉండదు అంటే ఉద్యోగి చేసినటువంటి సేవలకు గాను గుర్తింపుగా తన యొక్క వృద్ధాప్య జీవితంలో ప్రభుత్వం కల్పించేటటువంటి ఒక ఆసర అది రైట్ అంటే పది శాతం మీ దగ్గర కట్ చేసి పది శాతం వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అది వేసి మళ్ళీ చివరికి ఇవ్వడానికి వాళ్ళకి ఉన్న అభ్యంతరం ఏంటి అంటే ఈ అంటే రాను రాను ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఇది ఒక ఎత్తుగడ అనుకోవచ్చా లేదంటే ఈ గతంలో ఎల్ఐసిలకు కావచ్చు ఎస్బీఐ కావచ్చు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చేందుకు ఇది ఎట్లా కింద ఎటు తిరిగి సార్ ఇప్పుడు మా ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ అయినా కానీ ప్రభుత్వ కంట్రిబ్యూషన్ అయినా కానీ అంటే ఒక ధన ప్రవాహం అనేటటువంటిది కావాలి షేర్ మార్కెట్ లోపలికి అందుకు మమ్మల్ని ఒక పాచికల్గా పావులుగా వాడుతున్నారు అక్కడ ఓకే అంటే కంటిన్యూ ఫ్లోటింగ్ అనేటటువంటిది అమౌంట్ రావాలి ఎక్కడ రావాలి ఇది పదకొండవ పంచవర్ష ప్రణాళికలో జరిగినటువంటి అంశం అప్పుడు బాగా ఆర్థికలేమితో ఉన్నారు ఎక్కడి నుంచి రాబట్టాలి వీటిని నెలవారీగా అనేటటువంటి దాంతో అప్పుడు ఈ ఉద్యోగులను తీసుకోలేదు మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు అక్కడితో సరిపోలేదు దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్చేంజ్ చేశారు దాని తర్వాత అటోనామస్ బాడీస్కి ఎక్స్చేంజ్ చేశారు అంటే ఈ విధంగా దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు నేను షేర్ మార్కెట్లో ఉన్నాయి ఓకే తొమ్మిది లక్షల కోట్లు దాదాపు భారతదేశం యొక్క బడ్జెట్లో ఇరవై శాతం ఓకే ఈ పెన్షన్ విధానం ఎత్తివేయడం అన్న ద్వారా వచ్చే శాలరీలు కావచ్చు గ్రాస్ శాలరీలు ఏమైనా ఇంక్రీమెంట్ అంటే ఇంక్రీజ్ కనిపిస్తుంటుందా కనబడుతుంది సార్ ఇప్పుడు ఆటోమేటిక్గా మా యొక్క పది శాతం ఏవైతే కట్ అవుతుందో ఓకే ఆ పది శాతం అనేటటువంటి ఉద్యోగికి వస్తుంది ఓకే రైట్ అంటే దాదాపు రెండు లక్షల కోట్ల బడ్జెట్ దాకా రోజు పెరుగుతోంది ప్రాజెక్టులు కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నటువంటి ప్రభుత్వము ఉద్యోగుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుందనుకోవచ్చు సార్ ఇప్పుడు ఉదాసీనంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను ఏకీభవించాను సార్ యాక్చువల్గా మాకు తెలంగాణ నిజంగా అంటే చేసి ఉంటే ఇప్పటివరకు చేసి ఉండాలి కదా ఎలక్షన్స్ టైం కు వచ్చినాయి ప్రభుత్వ దృష్టికి ఈ అంశం రాలేదు అనేటటువంటి మేము విషయం నమ్ముతున్నాం సార్ అంటే పక్కన ఎప్పుడు రాజేంద్ర గారు తిరుగుతుంటారు కనిపిస్తుంటారు సెక్రటరేట్లు మా అంశం పట్ల నాయకులు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి మాకు తెలియదు సార్ యాక్చువల్గా అంటే ఆ అంశాన్ని మరి ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకొచ్చారా నాయకులు తీసుకొచ్చారా అనేటటువంటి విషయం మాకైతే అది తెలియదు లేకపోతే ఎందుకంటే మేము ఏదైతే నిజాం కాలే శంఖారాహం చేసినప్పుడు ప్రభుత్వం స్పందించి ఆనాడు గ్రాట్యుటీ అనేటటువంటి సౌకర్యం కల్పించబడింది దాని తర్వాత స్టెప్ బై స్టెప్గా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల కూడా మా యొక్క ఏదైతే కోరిక కోరామో ఆనాడు ఏదైతే డిమాండ్ అంటే మాకు ఉన్నటువంటి సమస్యను వాళ్ళ ముందు ప్రస్తావించామో దాని తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే అంశాన్ని కొనసాగిస్తూ నేడు మా యొక్క ఐక్యతను చాటకు మా యొక్క అంశం ఇది ఇప్పుడు ఖచ్చితంగా సర్వీస్ పెన్షన్ అనేటటువంటిది అవసరం అంటే రోజు రోజుకి సిపిఎస్ ఉద్యోగులు అనేది సర్వీస్ పూర్తయ్యి తన రిటైర్మెంట్ సంఖ్య అనేటటువంటి రోజు రోజుకు పెరిగిపోతుంది ఇప్పుడు ఆ సర్వీస్ పెన్షన్ లేకపోతే ఉద్యోగులు అనేటువంటి వారు చాలా ఇబ్బంది పడతారు ఉదాహరణకు ఇటీవలగా మేము చేసినటువంటి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రలో మేము రిటైర్మెంట్కి సంబంధించినటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులను కూడా కలవడం జరిగింది ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి వారు పెట్టినటువంటి అసెట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎన్ఏవి నుంచి వచ్చేటటువంటి పెన్షన్ ఏ ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ దాటలేదు ఓకే అంటే నాలుగు వేల రూపాయల లోపే అంటే ఇంకోటి అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎలాంటి పెన్షన్కు కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకే అటు ఆసరా పెన్షన్ వికలాంగ పెన్షన్ తర్వాత వృద్ధాప్య పెన్షన్ వీటికి కూడా వారు ఎలిజిబుల్ కాదు కేవలం ప్రభుత్వ ఉద్యోగులైనందుకు అంటే వీటన్నిటిని బేరీజ్ చేసుకొని ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే సర్వీస్ పెన్షన్ ఇతర ఏ వే ప్రభుత్వం కూడా ఇతర వేరే డిమాండ్లను నెరవేర్చడానికి పోతే కూడా వాటికి ఆర్థిక భారంతో కుడుకు కుడుకున్నటువంటిది రైట్ మా యొక్క డిమాండ్ మాత్రం ఆర్థిక పరిపుష్టి చేసేటటువంటి డిమాండ్ మాది అంటే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది కేంద్రం మీద ఎంత దీని మీద నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రస్తుతం సార్ ఇప్పుడు మన యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం అనే చేయడం ద్వారా ప్రభుత్వానికి నయా పైసా అనేటటువంటి ఆర్థిక భారం ప్రస్తుతం అయితే పదిహేను సంవత్సరాల తర్వాత మా యొక్క రిటైర్మెంట్స్ ప్రారంభమవుతాయి దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం అనేటటువంటిది ఉండదు ఎట్ ది సేమ్ టైం మా యొక్క మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే వెళ్తుందో మాది తర్వాత ప్రభుత్వాన్ని కలిపి నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం ఆదా అవుతుంది దాంతోపాటు మా యొక్క పెన్షన్ ఇది ఏదైతే ఉందో పదహారు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వానికి తన యొక్క పిఎఫ్ఆర్డిఏ చట్టం ఎగ్జిట్ రూల్ అనేటటువంటి దాన్ని డిమాండ్ చేసినట్లయితే దాని ద్వారా ప్రభుత్వం తన యొక్క ఆ నిధిని తీసుకున్నట్టయితే మాకు రిటైర్మెంట్ అయినప్పుడు మాత్రమే మాకు అది ఇవ్వమని మేము డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అవును ఓ పక్క ఇది పెద్ద ఇష్యూగా మారింది ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులే అన్నిటికీ కీలక పాత్ర ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మాట చాలా వరకు కింది స్థాయిలో గ్రామాల్లో వినడం జరుగుతుంది లేదంటే వాళ్ళు చర్చ జరుగుతుంది ఇప్పుడు చాయ్ పే లేక పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతుంటే పక్క వాళ్ళు విని అనుసరించి అది ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉండదు ఇట్లాంటి డిమాండ్ నెరవేర్చకపోతే సార్ మే మేము మొదటగా ఈరోజు జరిపేటటువంటి సభ యొక్క లక్ష్యం కూడా అదే సార్ ప్రభుత్వం అనేటటువంటిది ఎన్నికల లోపు మా యొక్క అంశాన్ని పరిశీలించి దీన్ని రద్దుపరచాలనేటటువంటి లక్ష్యంతో నేటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే దాదాపు ఈ యొక్క విధానం ద్వారా రెండు లక్షల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అంటే దాదాపు ఒక ఎనిమిది నుంచి పది లక్షల ఓటింగ్ దాకా ఉంటుంది ఎస్ అంటే దీనికి ఏమైందంటే మేము జరిపినటువంటి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ద్వారా ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ లో ఉన్న ఉద్యోగ అందరూ కూడా మద్దతు పలకడం జరిగింది ఓ అంటే అంటే దాదాపు మూడు పాయింట్ మూడు జీరో అంటే మూడు లక్షల ముప్పై వేల మంది ఉన్న ఉద్యోగ అందరూ కూడా నేడు మన యొక్క ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకు మద్దతు మద్దతు పలుకుతున్నారు ఎంతమంది ఉంటారు సార్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉండి అలాంటి వాళ్ళు కూడా ఓల్డ్ పెన్షన్ దారులు అందరూ కూడా వాళ్ళు రిటైర్మెంట్ కాదు సార్ రిటైర్మెంట్ కంటే బిఫోర్ ఓల్డ్ పెన్షన్ అంటే ఇప్పుడు మాకంటే రెండు వేల నాలుగు కంటే ముందు అయినటువంటి ఉద్యోగులు అంటే వాళ్ళు దాదాపు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు సార్ ప్రస్తుతం అయితే రెండు లక్షల మంది కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఓకే దాదాపు మూడు లక్షల ముప్పై వేల ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఏకైక కోరిక నేడు సిపిఎస్ రద్దు ఓకే అంటే ఇది రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకే రెండు సార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరోసారి రావాలని చూస్తోంది ఇప్పుడు ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకుంటుంది అంటారా మీ అంచనా ఎట్లా ఉండబోతుంది మరో మూడు నెలల్లో ఎప్పుడు ఎప్పటిలోపయితే మీకు ఇది చట్టబద్ధత అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఏ రకంగా దీన్ని సార్ తప్పకుండా సార్ మేము ఖచ్చితంగా ఎలక్షన్ లోపే మేము చేసేటటువంటి కార్యక్రమం ఇది ఎన్నికల లోపే రద్దుపరుచుకోవాలి ఎందుకంటే మేనిఫెస్టోలు అనేటటువంటిది మేము నమ్మశక్యంగా లేవు మాకైతే ఓకే అంటే ఈ ఇప్పుడు మాకు ఇది ఇటీవల జరిగినటువంటి ఎన్ఎంఓపీఎస్ ద్వారా జరిగినటువంటి స్థితప్రజ్ఞ గారి నాయకత్వంలో నాడు రాజస్థాన్లో అయినా కానీ ఛత్తీస్గఢ్లో అయినా కానీ జార్ఖండ్లో అయినా కానీ హిమాచల్ ప్రదేశ్లో అయినా కానీ ఇక ముందు రాబోయేటటువంటి మన కర్ణాటకలో అయినా కానీ అంటే పంజాబ్లో అయినా కానీ ఈ ఐదు రాష్ట్రాల్లో రద్దు కాబడి నేడు రాబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల లోపల కర్ణాటకలో కూడా రద్దు కాబడబోతుంది ఓకే మేము ఏమంటున్నాం అంటే ఆ బడ్జెట్ సమావేశాల కంటే ముందే దక్షిణాది లోపల మొదటి రాష్ట్రంగా మనది అవతరించాలని దీనికి కేసీఆర్ గారు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దుకు హామీ ఇవ్వడంతో దాదాపు నలభై ఎనిమిది సీట్ల వరకు నలభై ఎనిమిది సీట్ల లోపల కేవలం ఒక వెయ్యి నుంచి రెండు వేల మరి మెజారిటీతోటే గెలవడం జరిగింది సార్ అక్కడ హిమాచల్ ప్రదేశ్లో అంటే మన సీఎం గారి అసెంబ్లీలో అన్నారు హిమాచల్ ప్రదేశ్లో కేవలం ఈ అంశం ద్వారానే ప్రభుత్వం అనేటటువంటిది అధికారంలోకి రాబడింది అనేటటువంటి విషయం అంటే కాబట్టి ప్రభుత్వం కూడా మా మా యొక్క అభ్యర్థనను స్వీకరించి ఖచ్చితంగా దీన్ని సఫలీకృతం చేస్తుందని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం సార్ ఈ యొక్క మా యొక్క ఐక్యతను చూపించడానికి నేడు ఎగ్జిబిషన్ నాంపల్లి గ్రౌండ్లో మా యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎలాంటి రాజకీయ పార్టీలను ఆహ్వానించడం లేదు సార్ ఎందుకంటే మా యొక్క అభ్యర్థన బిఫోర్ ద ఎలక్షన్ వీ హ్యావ్ టు కంప్లీట్ అర్ దిస్ రైట్ అందుగురించి అనే మేము చేసుకోవాల్సింది కేవలం మా యజమాని ఎంప్లా ఎంప్లాయర్ ఎంప్లాయర్ తోటే మేము ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్ నేడు ఈరోజు జరగబోయేటటువంటి పాత పెన్షన్ సాధన సహకార సభకు అందరూ కూడా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా పాత పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కదిలి వచ్చి మా యొక్క సభ ద్వారా ప్రభుత్వానికి మన యొక్క ఐక్యత అంటే మనం కోరుకున్నటువంటి కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం రద్దు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అందరూ కూడా రావాలని అదేవిధంగా నేడు జరగబోయేటటువంటి ఈ సభలో మనం ఏదైతే కేంద్రం దగ్గర అంటే కే పిఎఫ్ఆర్డిఏ ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉన్నటువంటి నిధి అనేటటువంటిది ఏ విధంగా తీసుకురావాలనేటటువంటి దానిపైన సమాధానం కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు ఈరోజు సభలో వెల్లడించబోతున్నారు దానికి అందరూ కూడా సమాయత్తమై రావాలని మీ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వానికి ఈ జీ స్టూడియోస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అతి తొందరలో మా యొక్క విధానాన్ని రద్దుపరిచి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సవినయంగా కోరుకుంటున్నాను